వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజుల్లో పొల్యూషన్ వలన, పాపులేషన్ వలన విపరీతమైన టెంపరేచర్ పెరిగిపోయిందండి. క్లైమేటిక్ కండిషన్స్ మారిపోయినాయి. అది సమ్మర్ సీజన్ అయి ఉండొచ్చు, వేడిగా ఉంటుంది. వింటర్ సీజన్లో వేడిగా ఉంటుంది, అలాగే రెయినీ సీజన్లో కూడా వేడిగా ఉంటుందండి. ఎందుకంటే కారణం ఈ పొల్యూషను, అలాగే పాపులేషను, అలాగే కాంక్రీట్ బిల్డింగ్స్. ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ వలన ఎక్కడెక్కడ కాంక్రీట్ జంగిల్స్ లాగా ఉన్నాయండి బిల్డింగ్. దీనివల్ల టెంపరేచర్ పెరిగిపోయింది. డబ్బు గలవాళ్ళు ఎక్కడికైనా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటే అది ఏసీ కార్లు ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఏసీ ఇంట్లో ఉంటుంటారు, అలాగే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఏసీ కార్లు, ఏసీ ట్రైన్లో ఉంటారు, వెళ్తుంటారు. కానీ ఒక ఆటో డ్రైవర్కి ఒక వినూత్నమైన ఆలోచన వచ్చిందండి. ఇది అది ఏంటంటే, తన ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ప్యాసింజర్లకి చల్లటి గాలిని, అంటే చల్లటి గాలితో అంటే ఏసీతో సమానమైనటువంటి జర్నీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఉన్నారు మనతో పాటు ఒక డ్రైవరు. ఆటో డ్రైవర్ చేసిన ఏంటంటే ఒక ఎయిర్ కూలర్ని ఈ ఆటోకి అరేంజ్ చేశాడండి. ఏ విధంగా అరేంజ్ చేశాడు, అది ఏ విధంగా పనిచేస్తుంది, డబ్బులు ఎంత తీసుకుంటారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు అడుగుదాం. అయితే ఈ వినూత్నమైన ఆలోచన వచ్చిన ఆటో డ్రైవర్ని ఒకసారి నేను పిలిపిస్తాను. ఆయన్ని ఇంటర్వ్యూ చేసి ఎందుకు ఆలోచించిన అన్ని విషయాలు కనుక్కున్నాను. కాసిం గారు, మీకు మంచి ఆలోచన వచ్చిందంటే పెద్ద ఇంజనీర్ అవ్వాల్సిన వాడు నువ్వు ఆటో డ్రైవర్ అయ్యావు, కానీ మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఒక మంచి ఆలోచన వచ్చింది. అంటే మీ ఆటోలో ప్రయాణించే వారిని చల్లగా తీసుకెళ్లాలని మీ అభిప్రాయం, ఆలోచన అది, మీ అభిప్రాయం అది. మరి ఎంత ఖర్చు పెట్టారు దీనికి? దానికి మాక్సిమం మా లెక్కలు అయితే 50,000 వరకు వస్తుంది. 50,000 ఏమేంటి అరేంజ్ చేశారు దీనికి? టాప్ ఉంటుంది కదా, నార్మల్ ఉంటుంది, నార్మల్ తెప్పించేసి. నేను బండి హైట్ ఏంటంటే 6 ఫీట్ హైట్, 6 ఇంచెస్ హైట్ లేపాను. సమ్మర్ కదా, కొంచెం ఎండ కిందికి రావద్దు, వేడిగా రావద్దు, వేడిగా రావద్దు. అంటే దీన్ని హెడ్ ని పెంచారు, రూఫ్ను పెంచారు, హైట్ పెంచి లోపల స్లింగ్ చెప్పిద్దామని ఆలోచన. ఓకే, అలా లోపల ఏంటంటే ధర్మకోల్ పెట్టించాం సార్. ధర్మకోల్ పెట్టించి కూలింగ్ ఉండాలి, ఎండ కొట్టిన సుత కొంచెం వేడిగా ఉండదు. సమ్మర్ లో ఏంటంటే ఎండలో కొద్దిగా మా సుత కొంచెం హిట్ అవుతుంది సార్. మీకు ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వలన వచ్చింది? ఇది ఆలోచన ఏంటంటే, నేను ఒక 2017 లో కాలేజ్ పిల్లలు చేస్తా ఉన్నాను, సాధన్ కాలేజ్ పిల్లలు చేసినప్పుడు పిల్లలకి ఏంటంటే ఒక అది సిఏ వేరే వేరే సెక్షన్స్ ఉంటాయి కదా, అలా హాఫ్ అన్ అవర్ గ్యాప్ వస్తా ఉండేది, పిల్లలు వచ్చి కూర్చున్నప్పుడు ఇబ్బంది అవుతా ఉండేది. వాళ్ళ కోసం అని కూలర్ అప్పుడు ఐడియా ఇచ్చింది, ఐడియా ఇప్పించుకొని ఇక్కడ ఫిట్ చేస్తా ఉండేది, ఇక్కడ ఫిట్టింగ్ అవుతా ఉండేది. ఫ్రంట్ ఫిట్ చేశారు? ఫ్రంట్ చేశాను, ఎందుకంటే డ్రైవర్ పక్కన ఉంటాను. వాళ్ళు ఏమో వాడితే నీళ్ళు నడిచేటప్పుడు గుంతలు అలా వాళ్ళని బ్రేకర్ల మీద వస్తే నీళ్లు వాడి కస్టమర్ మీద వస్తా ఉండేది. అలా ఫ్యాన్లు పాడవడం చాలా ఇబ్బంది అయింది. లాస్ట్ 7 ఇయర్ తర్వాత ప్లాన్ మార్చారు. ఆ ప్లాన్ ఫ్రంట్ గా ఉన్నటువంటి ఎయిర్ కూలర్ ని ఇప్పుడు వెనక్కి పెట్టారు, ఎందుకంటే నీళ్ళన్ని కూడా వాళ్ళ మీద పడుతున్నాయి గుంటల్లో వెళ్ళినప్పుడు. అందువల్ల దాంట్లోకి బ్యాక్ వేశారు, ఇబ్బంది కాదు. కస్టమర్ ఏంటంటే లగేజ్ వేసిన సొత్త కూర్చున్న సొత్త, పిల్లలు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూర్చుంటారు కస్టమర్స్, వాళ్ళు స్కూల్ పిల్లలు కదా, స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వాళ్ళకి ఇబ్బంది కాదని బ్యాక్ వేసేసాం. బ్యాక్ వేశారు. అయితే దాంట్లో వాటర్ పోస్తారు, వాటర్ కూడా అదే సెట్ చేసుకుంటుందా మిషన్? కింద మోటార్ ఉంటుంది సార్, కింద మోటార్ ఉంటుంది. ఆ మోటార్ అంటే పైన ఎక్కిస్తుంది, ఇంటి కూలర్ లాగా పైన ఎక్కిస్తాం. మళ్ళీ కిందికి వస్తే మళ్ళీ డబ్బా కింద ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ అంటే ఈ ఆటోకు ఉన్నటువంటి బ్యాటరీ ఒక చిన్న సక్ చేసుకునే వాటర్ ని దాని మీద స్ప్రే చేస్తుంటది. ఆ స్ప్రే చేయడం వల్ల దాని నుంచి చల్లటి గాలి వస్తుంటది, ఫ్యాన్ ఉంటది. అప్పుడు వాళ్ళకి ఏసీ అంటే ఎయిర్ కూల్ గా, అంటే మంచి ఎయిర్ కూలింగ్ డిపెండ్ అంతే, ఏసీ లాగా కొంచెం కూలింగ్ ఉంటుంది. మరి ఈ బ్యాటరీ ఎంతసేపు ఉంది కదా, ఎంతసేపు వస్తుంది అంటారు బ్యాటరీ? అంటే మనం మాక్సిమం కంటిన్యూ వాడిన సొత్త బండి స్టార్ట్ లేకుండా వాడిన సొత్త 2 అవర్స్ వస్తుంది, 2 అవర్స్ పైన వస్తుంది. బండి రన్నింగ్ లో లేకపోయినా 2 అవర్స్ వస్తుంది, 2 అవర్స్ బండి రన్నింగ్ లో ఉంటే ఆటోమేటిక్ గా చార్జ్ అవుతుంది, ఆటోమేటిక్ చార్జ్ అవుతుంది. అంటే అది మొత్తం ఛార్జింగ్ ఉంటాయి లోపల, ఇంజన్ నుంచి కలెక్ట్ ఉంటాయి. ఓకే, మరి దీనికి ఒక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉండి మా ఇంటికి వెళ్ళాలనుకోండి, వెళ్ళాలంటే ఒక 200 రూపీస్ అనుకోండి, మరి ఏసీ పెట్టినందుకు ఎక్కువ డబ్బులు ఏమైనా తీసుకుంటారా? అట్లేం లేదు సార్ డబ్బులు ఎక్కువ తీసుకోరు, ఓన్లీ ఆన్లైన్ ఎంత ఉంటాయి అంతే, ఎంత ఛార్జెస్ మాకు వస్తావు అంతే, అంటే మొబైల్ ఎంత అమౌంట్ చూపిస్తావు అంతే తీసుకుంటాం. ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేవు. అంటే మీ ప్యాసింజర్లకి మంచి సౌకర్యం కల్పించాలని మాది ఆలోచన. మీరు ఆలోచన చాలా మంచి ఆలోచన, ఒక వినూత్నమైన ఆలోచన కూడా. డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు మొత్తం? మాక్సిమం దానికి కారణ కూలర్ మొత్తం మాడిఫై చేయించారు, 50,000. 50,000 అంటే ఈ ఆటో మొత్తం మాడిఫై చేయడానికి, ఈ సైడ్ క్లోజ్ చేశారు, ఇది నోటరీ సార్, ఇది ఇటువైపు ఇంకా ఓపెన్ అవ్వదు, క్లోజ్ చేస్తారు, అటువైపు నుంచి డోర్ ఓపెన్ అవుతుంది, లోపల కూర్చుంటాం. అంటే చిన్న కాంపాక్ట్ లాగా ఉంటది, చక్కగా ఎయిర్ వస్తుంటది లోపలికి,
ప్యాక్ చేస్తే డోర్లు ఉంటాయి మొత్తం, ఇక మొత్తం ఏసీ లాగా అనుకోండి, ఏసీ లాగా ఉంటది. ఇది కూడా క్లోజ్ చేస్తాం, క్లోజ్ చేస్తే ఏసీ లాగా, ఏసీ లాగా సేమ్ ఇంకా ఏసీ చక్కగా ఏసీ లాగా అనిపిస్తుంది. అంత కూలింగ్ లేకుండా సో కొంచెం చల్ల మామూలుగా అయితే అంటే ఇప్పుడు ఎయిర్ కూలర్ లేదనుకోండి వేడిగా అనిపిస్తుంది, ఇది ఉండటం వల్ల కొద్దిగా చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది ఎయిర్ కూలర్, ఎయిర్ కూలర్ అదే చల్లగా ఉంటుంది. కొంచెం రిపేర్లు ఏమైనా వస్తే ఏమి రిపేర్ రావడానికి అవకాశం ఉంది? ఎప్పుడు రిపేర్లు వస్తుంటే బండికి రిపేర్ అంటే మిషనరీ అంటే మిషనరీ అది అంత డోంట్ కేర్, అది నార్మల్ మన కోసం. కూలర్ ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పిల్లలు ఏమైనా ఇబ్బంది పెడితే కింద మోటార్ ఉంటుంది, వాటర్ మోటార్, అది ఒకటే ప్రాబ్లం. ఒక కొత్త మోటార్ మార్చుకుంటారు, ఒక 500 రూపాయలు ఉంటుంది అది మోటార్ దొరకాలి. ఫ్యాన్ అయితే అది దొరకదు సార్, ఆ ఫ్యాన్ దొరికితే అవకాశం లేదు, ఛాన్స్ లేదు. ఫ్యాన్ లో దొరకాలంటే కష్టం, ఎందుకంటే ఏసీ బ్లోర్ అంత ఫాస్ట్ ఉంటుంది, అంత ఫాస్ట్ ఉంటుంది. ఓకే, ఆ బ్లోర్ బ్లోర్ కన్నా ఫాస్ట్ ఉంటుంది ఫ్యాన్. ఆ ఫ్యాన్ దొరకదు మేడం. ఎక్కడ సంపాదించారు ఇది? అది నేను దాదాపు 6 ఇయర్ అని తీసుకున్నాను. నా దగ్గర ఫస్ట్ టైం నేనే ఫస్ట్ టైం పెట్టాను కూలర్. అప్పుడే 2 ఫ్యాన్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ ఏం చేసాడు అంటే తనే ఇంకో కూలర్ చేపించుకుని మాడిఫై చేసుకున్నాడు, ఆయన వేసుకుని పెట్టాడు కూలర్ పెట్టి ఫ్రంట్ పెట్టి. ఆటో అమ్మినప్పుడు ఆటో మానేస్తున్నప్పుడు కూలర్ ఉందేసాడు, ఫ్యాన్ వెళ్ళిపోయాడు. ఆ ఫ్యాన్ మళ్ళీ నాకు దొరకదు, చాలా కష్టం. ఇప్పుడు మీరు పిల్లలకు లేకపోతే ప్యాషన్లు తిప్పినప్పుడు వాళ్ళు కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతారా, సంతోషంగా ఉంటారు, ఏమైనా మాట్లాడతారు మీరు? చాలా మంది సంతోషం, అందరూ మంచి అనిపిస్తుంది, బాబాయ్ బాగా చెప్పించారని అందరు మంచి అనిపిస్తుంది. అందరు మెచ్చుకుంటారు, మిమ్మల్ని మెచ్చుకోవడం, బాగా చెప్పించారు, ఇట్లా ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండాలని. అదే మొత్తానికి మీకు ఒక 50,000 ఖర్చు పెడితే మీకు మంచి పేరు వచ్చింది. మామూలుగా మిగతా ఆటో డ్రైవర్లు ఎంత అయితే సంపాదిస్తారో మీరు కూడా అంతే, ఎక్స్ట్రా మీరు ఏమి వసూలు చేయలేదు. నేను చెప్తున్నా కదా 17 నుంచి వాడతాను, ఇప్పటిదాకా దేవుళ్ళకి ఎక్స్ట్రా చార్జెస్ తీసుకోలేదు, అవసరం కాదు. ఓకే, కస్టమర్ హ్యాపీ ఉంటే మన కాపు. అవును, కస్టమర్ ఏంటంటే నచ్చుకోవాలి బండిని చూస్తే. మీరు ఏ ఏరియాలో ఉంటారు మీరు? నేను ఉండేది రాజీనగర్ మిడ్లెండ్ బేకరీ స్టాండ్ అక్కడ. ఓకే, నేను ఉండేది శ్రీరామ్నగర్ మోతీనగర్ లో. మోతీనగర్ దగ్గర ఉంటారు? ఓకే, బేరం ఎక్కడికి వచ్చినా వెళ్తారా మీరు? మొత్తం ఆల్ సిటీ. మాల్ సిటీ అంతేగాని ఈ పక్కన ఓన్లీ అమీర్పేట ఏరియా ఓన్లీ అలాగే ఆల్ సిటీ. ఇంత ముందు నేను కర్ణాటక వెళ్ళాను బండింగ్ లో, సేమ్ ఇదే మాడిఫై మీద కర్ణాటక వచ్చాను, గుల్బర్గా వచ్చాను. ఓకే, గుల్బర్గా 220 కిలోమీటర్స్ ఉంటుంది, అప్పుడు అంటే 440 వస్తుంది. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఊరికి వెళ్ళాను హన్మకొండ వరంగల్, అది 180 ఉంటుంది, అప్పుడు 360 పడుతుంది. గుల్బర్గా ఇక్కడ నుంచి 220 కిలోమీటర్స్, ఇప్పుడు రావడానికి 220 కిలోమీటర్స్, హ్యాపీగా వెళ్ళొచ్చేసారు. మరి మిగతా ఆటో డ్రైవర్లు అందరూ ఏమంటారు? మెచ్చుకున్నారా మెచ్చుకోలేదు? మెచ్చుకుంటారు, చాలా మంది మెచ్చుకుంటారు, ఎందుకంటే ఇట్లా చెప్పాలంటే అందరు పేరు వస్తాయి కదా సార్, నేను ఒక్క చేయబట్టి కాదు అందరికి పేరు వస్తుంది. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఇట్లా ఆలోచించాలని ఆలోచిస్తా, ఏంటంటే ఆలోచిస్తారు, ఇవాళ లేకుంటే రేపు వాళ్ళు చెప్పించుకోవాలని ఒక ఆలోచన వస్తుంది. ఓకే, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ వస్తుంది. మీకు ఎప్పుడైనా ఆటో ప్యాసింజర్ వల్ల ఇబ్బంది కలిగిన సంఘటనలు కానీ ఏదన్నా బాధ సంతోషం కలిగిన సంఘటనలు ఉన్నాయా? సంతోషం, సంతోషం అంటే ప్రతి ఒక్కరు సంతోషంగా దిగుతారు. అంటే ఎప్పుడైనా ఏదైనా వస్తువు మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చాం అనుకోండి. ఇంతకు ముందు చాలా మంది ఒకసారి టైప్ ఫోన్ మర్చిపోయారు, ఒకసారి కవర్స్ మర్చిపోయారు, ఇంటి డాక్యుమెంట్స్ మర్చిపోయారు. ఇంటి డాక్యుమెంట్స్ వాళ్ళ అమెరికా ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ డ్రైవింగ్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, లైసెన్స్ వాటి పాస్పోర్ట్లు మర్చిపోయారు ఒకసారి. నేను పాస్పోర్ట్లు ఏమంటారు గ్లాస్ ఫ్యాక్టరీ ఐడి ఉందా సార్? గ్లాస్ ఫ్యాక్టరీ, అక్కడ నుంచి పికప్ చేసుకుని నిజాంపేట రోడ్ మీద డ్రాప్ చేశాను. చేస్తే తను ఏం చేశారంటే ఇద్దరు ఉండే కొంచెం వయసు వాళ్ళు ఉండే, దిగేటప్పులు ముందే పెట్టుకున్నారు వాళ్ళు సంచి, మళ్ళీ షాప్ మీద తీసుకుందాం అని ఏం చేశారు, ఒకళ్ళు దిపారు. తర్వాత అపార్ట్మెంట్ ముంగడ వెనుక ఇంకొకరు దిపారు, మర్చిపోయారు. మర్చిపోతే ఒక కస్టమర్ నేను పికప్ చేశాను, అమీర్పేట పికప్ చేశాను బుక్ చేస్తే తను చెప్పారు అదే బ్యాగ్ ఎవరు బాబా అంటే అవును మేడం ఇప్పుడే మర్చిపోయారు చేశాను, మళ్ళీ అలా డ్రాప్ చేస్తే అలా ఫోన్ చేశాము. ఓకే, ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిచ్చాను. రిటర్న్ తీసుకెళ్ళిచ్చాను. ఎప్పుడైనా అంటే నీకు ఇబ్బంది కలిగిన సంఘటనలు కానీ బాధ కలిగిన, నిన్ను ఏడిపించడం కానీ, నిన్ను తిట్టడం కానీ, ఇప్పటిదాకా అయితే దేవుని దయ వల్ల ఏం కాదు. ఫ్యాషన్లు అందరూ మంచి వాళ్ళు, ప్రతి ఒక్కరు నచ్చుకున్నట్టు వాళ్ళు, అట్లా మనం ఏం అట్లా ఉన్న ఆలోచించాం. ఓకే, ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నట్టు కాదు, ఇంత ముందు ఆన్లైన్ కొన్న సొత్తం అట్లా ఉండేది. అలాగే ఉండేది. మరి ఏంటి నన్ను ఒకసారి అలా రౌండ్ వేసి తీసుకొస్తా, నన్ను తీసుకెళ్తావా? నన్ను తీసుకెళ్తా సార్? తీసుకెళ్దాం, తీసుకెళ్ళి. ఓకే, నన్ను తీసుకెళ్లి చూపించి ఎలా ఉంటుందో చూస్తాను. సార్ కూర్చోండి, చూద్దాం రండి, కూర్చోండి సార్. ఓ ఫుల్ ఏసీ
లోపలంతా కూడా తీయాలి మొత్తం. ఇదంతా ఫుల్ ఏసీ ఉంది, చక్కటి గాలి వేస్తుంది. ఇది క్లోజ్ చేస్తుంది అండి, ఇది క్లోజ్ చేస్తుంది. ఇది కూడా దింపచ్చుది, ఇది ఒకసారి దింపుతాం ఇలాగా దింపచ్చు. ఇదంతా క్లోజ్ చేస్తాం ఇది. ఓకే, ఇక్కడైతే ఒక వాటర్ ట్యాంకర్ ఉంది. వాటర్ ట్యాంక్ లో వాటర్ పోసి దీని నుంచి ఒక మోటార్ ద్వారా ఈ వాటర్ ని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక మ్యాట్ మీద స్ప్రే చేయబడుతుంది అండి. అది వట్టి వెల్త్ దాచిన ఒక మ్యాట్ ఉంది, ఆ మ్యాట్ మీద స్ప్రే చేయబడుతుంది వాటర్. ఆ మ్యాట్ ద్వారా ఇక్కడ ఫ్యాన్ ఒకటి ఉందండి, ఈ ఫ్యాన్ నుంచి మనకి గాలి వస్తుందన్నమాట. జస్ట్ ఏసీ ఎలా ఉందో అలాగే అనిపిస్తుంది నాకైతే. నిజంగా తక్కువ రేట్లో మనకి ఎక్స్ట్రా ఛార్జీలు ఏం తీసుకోకుండా చక్కగా మనకి ఇదే ఏసీ ఉంది ఇక్కడ, ఇక్కడ ఏసీ ఉంది, వాటర్ స్ప్రే చేయబడుతుంది మన మీదకి. మనకి ఎయిర్ అంతా కూడా చల్లటి ఎయిర్ వస్తుంది. వాటర్ ట్యాంక్ మళ్ళీ అదంతా కూడా పడినంతా వివాపరేట్ అయితే మనకి చల్లటి గాలి వస్తుంది. ఈ ట్యాంకర్లో ఎప్పుడైనా సరే వాటర్ అయిపోతే మళ్ళీ వాటర్ పోసుకోవడమే. చూడండి ఇది ఛార్జీ ఏమన్నాడంటే, కాసేపు మనకి ఈ ఆటో స్టార్ట్ చేయకుండా 2 అవర్స్ ఉంటుంది అటండి బ్యాటరీ. ఒకవేళ ఆటో రన్నింగ్లో ఉందనుకోండి ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇది చాలా వినూత్నంగా ఉంది. ఇక్కడ ఇక్కడ ధర్మో ఇక్కడైతే ధర్మోకోల్ అరేంజ్ చేశాడు చల్లగా ఉండటానికి. విద్యార్థులు ఉద్దేశించి కూడా ఇతను తయారు చేశాడని చెప్తున్నాడు, చాలా మంది మెచ్చుకున్నారు. నిజంగా ఒక 50 వేలు ఖర్చు పెట్టాడండి. ఒక దాన్ని ఏంటంటే స్పెషల్ గా తయారు చేయించాడు ఏసీ అంతా. ఇదంతా క్లోజ్డ్ మాట, ఇప్పుడు ఈ క్లోజ్ చేశాడు కాబట్టి మనం చక్కగా మనం ఎయిర్ తగులుతుంటది. ఇతనైతే 220 కిలోమీటర్స్ ట్రావెల్ వెళ్ళాడు, మళ్ళీ రావడం కూడా జరిగింది. అంటే టోటల్ 440 కిలోమీటర్స్ ట్రావెల్ అయినా హ్యాపీగా ట్రావెల్ అయ్యారమాట. కాసిం గారు ఫ్రంట్ కూడా ఒక ఫ్యాన్ పెట్టారు, ఇది మీ గురించే లేకపోతే మాకు కూడా వస్తుంది అంటారు? ఇది కాదు సార్, మాకోసం. మీ గురించి పెట్టుకున్నారు కస్టమర్ కోసం, కస్టమర్ గురించి. ఇది ఏసీ, ఓకే, కింద పార్ట్లు పెట్టడానికి కూడా పార్ట్ల అరేంజ్మెంట్ ఉంది. ఏసీ బ్లోయర్ అందరికి కవర్ చేస్తుంది, తేకుంటే అందరికి ఆడుకుంటాం. ఏసీ బ్లోయర్ ఇది, ఓకే. ఇక్కడేమో మనకి ఇంకే బటన్స్, ఒకటేమో ఛార్జింగ్ కోసం పెడతా, ఛార్జింగ్ గురించి పెట్టారు. ఇదేమో ముందట ఫ్రంట్, ఇదేమో వెనక కూలర్ గురించి, ఇదేమో డెక్ గురించి. ఓకే, డెక్ గురించి పార్ట్లు పెట్టుకోవచ్చు. ఇది ఇలా ఏసీ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అన్నమాట. ఓకే, అంటే మొత్తం క్లోజ్ గా ఉంటది. ఇది చాలా మీరు వినూత్నమైన ఆలోచన, అంటే మీరు డబ్బులు ఎక్స్ట్రా తీసుకోకుండా చాలా ఉచితమైన సేవ చేసినట్లయితే మీకు చాలా మంచి పేరు రావాలి. ఎవరన్నా రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేలాగా మీ పేరు మేము రికమెండ్ చేస్తాం. మీకు ఒక ఆగస్ట్15కో లేదా జనవరి 26కో ఒక ప్రైజ్ వచ్చేలా చేద్దాం అండి. సరే, ఓకే అండి. అలా మనం అయితే ఒక రౌండ్ వేద్దాం. సరే, పోయిద్దామా. ఫుల్ ఏసీ, ఏసీ ఫుల్ ఏసీ. కాసిం గారు చాలా బాగుందండి. థ్యాంక్స్ సార్. నిజంగా మీరు అతి త్వరలో నిజంగా ఏసీ కారు కొనుక్కోవాలని మేము అందరూ కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా మీరు ఏసీ కారు కొనేందుకు 4 లక్షల ఆటో, 4 లక్షల ఆటో ఇది కొనే బదులు మేము ఏసీ కారు కొనుక్కోవచ్చు. కానీ అదేంటి అంటే అది కంపెనీ సెటిల్మెంట్, కంపెనీ రిపేర్ చేసేస్తాయి, కంపెనీ ఫిట్టింగ్ చేస్తాయి. ఇది మన డెకరేషన్, మన ఐడియా తోడి చెప్పించి, ఓన్ ఐడియా తో, ఓన్ ఐడియా మన మ్యాన్ యూజ్ చేసాం. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటదండి. మీరు ఈ ఆలోచన దేవుడు మీకు ఇది ఇచ్చాడు. పిల్ల ప్యాషన్లు అందరూ కూడా సుఖంగా వెళ్ళాలి, బాగా ట్రావెల్ అవ్వాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని. చాలా బాగుంది, తప్పకుండా మనం తెలిసిన వాళ్ళందరికి చెబుదాము. సరే, మా ఏరియాలు అందరూ కూడా మా వాళ్ళందరికి చెబుదాం. సరే, ఈ వీడియో కూడా ప్రజెంట్ అవుతుంది, చూద్దాం. సరే, ఓకే, వెళ్దాం.